కడప జిల్లా చిలంకూరు ఐసీఎల్ కాలనీలో దొంగలపడ్డారు. కాలనీలోని మొత్తం 5 నివాస గృహాల తలుపులను తాళాలను పగలగొట్టి బంగారు నగలతో పాటు నగదును దోచుకుపోయారు. తాళాలు వేసి ఉన్న ఒక ఇంట్లో సుమారు 44 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల నగదును దోచుకున్నారు. విషయం తెలుసుకున్న ఎర్రగుంట్ల పోలీసులు కాలనీకి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఇక ఏకకాలంలో 5 ఏళ్లపై దొంగలు విరుచుకుపడడం ఈ ప్రాంతంలో చర్చాంశంగా మారింది. చెప్పద్దు నువ్వు లోపల మన ప్రభాకర్ ఉన్నా నిజంగా చెప్తారు మెయిన్ గా దొంగలు చెప్పద్దు నువ్వు లోపల మన ప్రభాకర్ ఉన్నా నిజంగా చెప్తారు మెయిన్ గా.